This is Kavita with a difference. ప్రపంచంలోనే అత్యంత దానగుణం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఫిలాంథ్రఫిస్ట్ ఆఫ్ ది సెంచరీ ఫౌండేషన్ అవార్డ్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ టక్కున గుర్తొస్తుంది బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. అయితే అది సెకండ్ ప్లేస్ లో నిలిచింది. మరి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది ఎవరు? టాటా గ్రూప్ ఫౌండర్ జంషెడ్జీ టాటా ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. ఇప్పటిదాకా అంటే ఈ శతాబ్దంలోనే 102 బిలియన్ అమెరికన్ డాలర్స్ ని ఆయన డొనేట్ చేశారు. సెకండ్ ప్లేస్ లో నిలిచింది 74.6 బిలియన్ అమెరికన్ డాలర్స్ ని డొనేట్ చేసి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. థర్డ్ ప్లేస్ లో నిలిచింది వారెన్ బఫెట్ ఫౌండేషన్ 37.4 బిలియన్ అమెరికన్ డాలర్స్ ని అది డొనేట్ చేసింది. ఈ శతాబ్దానికి చెందినటువంటి 50 ఫిలాంథ్రఫిస్ట్ లిస్ట్ ని హురిన్ రిపోర్ట్ అలాగే ఎడెల్గివ్ ఫౌండేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటిదాకా మనం అమెరికన్ యూరోపియన్ ఫిలాంథ్రఫిస్ట్లే డామినేట్ చేస్తుంటారని అనుకుంటాం. అయితే టాటా గ్రూప్ ఫౌండర్ బిగ్గెస్ట్ ఫిలాంథ్రఫిస్ట్ అంటూ హురున్ రిపోర్ట్ చైర్మన్ అనౌన్స్ చేశారు. 2/3 ఓనర్షిప్ ని ట్రస్ట్లకి జంషెడ్జీ టాటా అనౌన్స్ చేసేశారు 1892లోనే. తనకున్నటువంటి మొత్తం ప్రాపర్టీలో 2/3 ఓనర్షిప్ ని ట్రస్ట్లకే ఆయన రాశారంటూ హురున్ రిపోర్ట్ అందులో పేర్కొంది. ఇక 50 మంది లిస్ట్ లో మన దేశానికి చెందినటువంటి జంషెడ్జీ టాటా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఆ లిస్ట్ లో మరో ప్లేస్ లో ఉన్నారు అజీమ్ ప్రేమ్జీ. ఈయన 22 బిలియన్ డాలర్లని ఇప్పటిదాకా డొనేట్ చేశారు. ఇక 50 లిస్టులకు సంబంధించి 50 మందితో ఉన్నటువంటి ఈ లిస్ట్ లో 38 మంది అమెరికా నుంచి ఉంటే యూకే నుంచి 5 ఉన్నారు. చైనా నుంచి 3 ఈ లిస్ట్ లో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇందులో 37 మంది చనిపోతే 13 మంది జీవించి ఉన్నటువంటి ఫిలాంథ్రఫిస్టులుగా ఈ లిస్టు పేర్కొంది. ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే ఈ వందేళ్లలో ఈ శతాబ్దంలో చూసుకున్నట్టయితే 832 బిలియన్ అమెరికన్ డాలర్లని ఫిలాంథ్రఫీ వర్క్ కింద డొనేట్ చేసినట్టుగా హురున్ రిపోర్ట్ అనౌన్స్ చేసింది. హురున్ రిపోర్ట్ అండ్ ఎడెల్గివ్ ఫౌండేషన్ ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేసింది.